జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి సుమారు 45.5 కోట్ల వ్యయం ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ము. ఒక్క రూపాయి తీసుకున్న వ్యక్తి 45.5 కోట్ల రూపాయలు తన సొంత ఇంటికి, మరి ఆ పక్కనే ఆయన సొంత అవసరాల కోసం నిర్మించుకున్న ఆఫీస్కి కలిపి ఖర్చు పెట్టారు అని అంటే చాలా ఆశ్చర్యం అనిపించి, మరి ఆ సందర్భంగా కర్మ సిద్ధాంతం కూడా నాకు గుర్తొచ్చి మరి ఈ విషయం ప్రజలందరికీతో కూడా చర్చించాలి అని నాకు అనిపించి ఈ తిరిగి ఈ రచ్చబండ రూపంలో నేను చెప్పాలనుకుంటున్నా. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంటికి చేసిన ఖర్చులో ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఖర్చులు అనాపశ్యులతో సహా చెప్పడం జరిగింది. ముందుగా ఆ ఖర్చుల గురించి చెప్పి ఏది మనం ప్రభుత్వ ఖర్చుగా భావించవచ్చో, ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా వసూలు చేయవలసిన అవసరం ఎంత ఉందో చర్చిద్దాం. ఖర్చుల పద్ధతిలో జగన్ ఇంటికి అల్యూమినియం కిటికీలు, దృఢమైన చెక్క తలుపుల ఏర్పాటుకు 75 లక్షలు ఖర్చు చేశారు. ఇది ఖచ్చితంగా మనం ఆ గృహం ఆయనకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ ఖర్చు ఇవ్వాలి, ఆ చెక్క తలుపులు పీకలేరు కాబట్టి. అలాగే 2019లో రహదారి 10 మీటర్లు వెడల్పు చేసేందుకు 5 కోట్లు, సరే అది అలాగే పబ్లిక్ రహదారే కాబట్టి దానికి అది మనం వదిలేద్దాం. జగన్ రక్షణ కోసం ఇల్లు పరిసరాల్లో తదుపరి చర్యలకు 1.8 crore ఖర్చు పెట్టారు. ఇంటి వద్దే ప్రత్యేక హెలీప్యాడ్, దానికి ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్డు, ఇది కూడా క్షమించేద్దాం. ఇవన్నీ సరే, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్, అతను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం, అతను ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పోలీస్ బ్యారక్ సదుపాయాలు అవి క్షమించేద్దాం. అత్యాధునిక విద్యుత్ వ్యవస్థ, సీసీటీవీలు వీటి కోసం 3.62 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కలెక్ట్ చేయాల్సింది, ఎందుకంటే ఆ సీసీటీవీలన్నీ ఆయన వాడుకుంటాడు, లేదు పిక్కి పొమ్మంటాడేమో మనకు తెలియదు. అత్యాధునిక ఏసీ ఏర్పాటుకు 1.25 కోట్ల ఖర్చు పెట్టారు, ఇది ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. ఇంకా బయట లైటింగ్ కోసం 11.5 లక్షలు ఖర్చు పెట్టారు. ఎస్, ఆయన కొంపలోనే ఉంటుంది కాబట్టి ఆయనకి లైటింగ్ అవసరం కాబట్టి ఖచ్చితంగా అది కూడా కలెక్ట్ చేయాలి. ప్రజా దర్బార్ పేరిట ఏర్పాటు చేసిన దానికోసం 32 లక్షలు, ఎస్ అది కూడా అది అక్కడే ఉంటుంది కాబట్టి ఇవ్వాలి. క్యాంప్ ఆఫీసులో పీవీసీ రూఫ్, మొబైల్ టాయిలెట్స్ అవన్నీ ఆయన ఉంచుకుంటాడు కాబట్టి ఆ 22.5 లక్షలు ఇచ్చేయాలమ్మా జగన్. ఇంటి చుట్టూ రహదారికి 7.8 కోట్లు తప్పదులే, అది పబ్లిక్ ప్రాపర్టీ, ఓకే. క్యాంప్ ఆఫీసులో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ సిస్టమ్స్ కోసం 3.45 crores, అలాగే 85 అంగుళాల ఓఎల్ఈడీ టీవీల కొనుగోలు కోసం 1.25 కోట్లు అమ్మాయి. సో మరి ఇది దగ్గర దగ్గర 5 కోట్లు, ఇదంతా కూడా అక్కడే ఉంటాయి, అవన్నీ మనం పీకలేం. సో కాబట్టి ఆ బిల్స్ ప్రకారం ఇచ్చేయాలమ్మా జగన్. ఇక 4.5 కోట్ల విలువైన సోఫాలు, కుర్చీలు, రిక్లైనర్లు, లాంజ్ సోఫాలు ఇవన్నీ ఉంచేసుకోమ్మా, ఇచ్చేయమ్మా యాక్చువల్ కాస్ట్. ఆలయాల సెట్టింగులు ఇతర ఆర్భాటాల పేరిట 1.67 కోట్లు. మరి ఆలయాల సెట్టింగ్లు అంటే మరి గుడికెళ్ళు ఆయన మిస్సెస్ రారు కోసం తాత్కాలికంగా, సరే అది సస్పెన్స్లో పెడదాం. సో ఇలా ఈ 4.5 కోట్లలో మరి చాలా అమౌంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కట్ చేస్తే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మరి కోడెల శివప్రసాదరావు గారు అప్పటి మరి 14/19 శాసనసభాపతి స్పీకర్ గారు మరి ఆయన్ని అనరాని మాటలు అంబటి రాంబాబు గారి ద్వారా ప్రారంభించి ఆ మంచి వ్యక్తి గురించి నానా కారుపూతలు అప్పట్లో ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆయన కుర్చీలు కొట్టేశాడని చెప్పి ఒక నీలాపనందు వేసి ఆయన అప్పటికే ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ దాచి, ఎందుకంటే ఆయన లెటర్ రాసేదాకా అసలు వీళ్ళకి అవగాహనే లేదు. ఆయన లెటర్ రాసి నా వద్ద కొంత ఫర్నిచర్ ఉంది, దానికి మీరు వాల్యూ కట్టేస్తే అది నేను చెల్లించగలవాడను అని ఆయన మంచి మనసుతో రాస్తే మరి దాన్ని రాంబాబు గారి ద్వారా, రాంబాబు గారు కావాలని ఆయన ఎందుకు చేస్తాడు, 5 వేలు చెప్పారు రాంబాబు గారి ద్వారా, తర్వాత అందరూ కూడా సూటిపోటి మాటలు అన్నీ మాట్లాడి మరి ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పారు. ఆ సమయంలో నేను ఇప్పటికీ అది రికార్డులో ఉంటుంది, ఇప్పుడు ఏబిఎన్ సీఈఓగా ఉన్న మరి వెంకటకృష్ణ గారు AP 24/7 ఉన్నప్పుడు ఆయన నన్ను ఒక డిబేట్లోకి తీసుకున్నారు, జస్ట్ ఎంపీ అయిన 2వ నెల. అప్పుడే నేను ఇది చాలా తప్పు, రాంబాబు గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ కుర్చీకి మనం గౌరవం ఇవ్వాలి, ఆ కుర్చీలో కూర్చుని శాసనసభాపతిగా వ్యవహరించిన వ్యక్తిని కేవలం 100 కుర్చీలు వేసుకున్నా కూడా 10 లక్షల రూపాయలు కూడా అవ్వదు, కుర్చీకి 10 వేలు వేసుకున్నా కూడా. మరి దానికి ఇంత యాగీ చేస్తూ
మరి మాట్లాడటం అవసరమా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఏదైనా కామెంట్ చేసామంటే అది కన్స్ట్రక్టివ్గా ఉంటే ప్రజలు నమ్ముతారు, ఆదరిస్తారు. లేకి కామెంట్లు, చెత్త కామెంట్లు చేయటం అది సరైనది కాదు అని నేను అప్పుడు NTVలో అండ్ AP 24/7లో చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోడ్డు, ఈ వగైరా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ, సరే వెనకాల మీ రక్షణ కోసం 3.5 కోట్లు పెట్టి స్థలం కొన్నారట. అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంట్ ఉంచుకుంటుంది. లేదు ఇంకా మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్గా అయినా సరే ఎవరు కూడా సూటిపోటి మాటలు లేకుండా కొన్ని వేల కోట్లు మీరు అఫీషియల్గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్ వేసుకుంటారా, మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి బీ లిబరల్, నథింగ్ రాంగ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు, ఇవన్నీ ఆ తర్వాత పేపర్ లిక్కర్ స్కాము లేకపోతే శాండ్ స్కాములు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు. అలాగే మరి అదేదో అవన్నీ కూడా త్వరలో రావచ్చు. కానీ ఈలోపు మీరు ఇటువంటి నింద, ఫర్నిచర్ కొట్టేశాడు లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు, ఎందుకంటే మీరు తిరిగి ఇవ్వలేదు అనుకోండి, ఆ డబ్బు కంప్యూటర్లు కొట్టేశాడంటారు, సోఫాలు కొట్టేశాడంటారు, పెద్ద పెద్ద టీవీలు కొట్టేశాడంటారు. ఇవన్నీ అవసరమా? ఆర్థికంగా చితికిపోయిన కోడలి గారినే మరి అంతగా మాట్లాడారు. మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి, అత్యంత ధనికుడైన వన్ ఆఫ్ ది పారిశ్రామికవేత్త అయినా మీకు పోని కాదుకూడదంటే రూపాయి జీతంలో తీసుకున్నాను, ఈ 5 ఏళ్ళలో నాకు 50 లక్షల అంత జీతం వచ్చేది, అది 1 కోటి రూపాయలు జీతం వచ్చేది అనుకుంటే పోని ఆ 1 కోటి మినాయం చేసుకోండి. మీరు చేసిన అమౌంట్లో ఆ ఫిగర్ ఎంతో సంషేర్గా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాప నిందలు పడవలసిన అవసరం ఉండదు. తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది. పోతా పోతా మనమేం డబ్బులు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది పదవి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది డబ్బు, ఏది శాశ్వతం కాదు, మనమే శాశ్వతం కాదు. సో కాబట్టి కీర్తి మటుకు శాశ్వతం. ఆ శాశ్వతమైన కీర్తి కోసం మీకు ఇప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, అది జీసస్ ఇచ్చాడు అనుకోండి, మా దేవుని ఇచ్చాడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, మీకు ఒక అవకాశం ఇచ్చాడు. సంషేర్గా వేయండి లెక్కలు, తీసుకోండి అని మీకు ఒక చెక్కు ప్రభుత్వానికి రాసి ఇచ్చే విధంగా మీకు అవకాశం వచ్చింది. ఇది మిగిలిన తర్వాత రోజుల్లో కూడా ఎవరో పర్మనెంట్ కాదు, వాళ్ళు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవటానికి ఉంటుంది అని చెప్పి నా స్నేహితుని కుమారుడిగా, మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఇది మీకు నా సలహా అనుకోండి, సూచన అనుకోండి, మరేదైనా అనుకోండి. ఏమనుకున్నా మటుకు ఆ డబ్బులు మటుకు కట్టేయండి. ఋషికొండలో కట్టినటువంటి, పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా, అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ 5 రోజుల నుంచే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు, ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉంటాం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాలయాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కనీసం వాళ్ళకి సౌకర్యం ఉండటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి. అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు, ఉత్తరాంధ్రలోనే 650 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు. అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే
7 బిల్డింగ్లు అయ్యి, ఒక బిల్డింగ్ కాదు, 7 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు, 7 బిల్డింగులు కట్టారు. ఆ 7 బిల్డింగుల్లో 7 బ్లాకుల్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. 450 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా? చెప్పలేదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు 1వ తారీఖు నువ్వు నీకు దమ్ముంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3000 ఇస్తానని చెప్పావా లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు, నువ్వు దాని గురించి మాట్లాడండి. ముందు మీరు దీన్ని ఈ వాగ్దానాలను డైవర్ట్ చేయాలని చెప్పి ఒకటి తీసుకెళ్ళి 4 కెమెరాలు బాత్రూములు లెట్రిన్లు టబ్బుల్లో పెట్టి 30 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు. 30 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వం గెస్ట్ హౌస్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్. నీకు మళ్ళీ ఎవడో వాడు కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు కాదు అది. అది టూరిజం సంస్థ ద్వారా టూరిజానికి సంబంధించి కట్టించినటువంటి 7 బ్లాకులు వాటిని కట్టారు. వాటికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతర్జాతీయ సెమినార్లు పెట్టినప్పుడు రాష్ట్రపతితో ప్రధానమంత్రితో ఈ రాష్ట్రానికి రాజధాని కాబట్టి అది విఐపీలు వచ్చినప్పుడు అక్కడ వసతి గృహాలు ఉండాలని చెప్పి వాటిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు తప్పించి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టినటువంటి ఇల్లు కాదు.